కర్కటక రాశి. కర్కటక రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరు. వాటన్నింటినీ కూడా వీళ్ళు మనసులో పెట్టేసుకుంటారు. ఇతర వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది, లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎవరైనా విమర్శిస్తే వెంటనే వారికి కోపం వస్తుంది. ఈ రాశి వాళ్ళు తెలివైన వారు. అలాగే ఈ రాశి వారు కాస్త కించపరిచేలా మాట్లాడతారు. కనుక వీరితో కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బంది తప్పదు. కర్కటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా సున్నిత మనస్కులు. భావోద్వేగాలు, బంధాలకు ఎక్కువ విలువనిస్తారు. ఫలితంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ప్రతి అంశాన్ని అనేక రకాల భావనలతో ముడిపెడతారు. తులారాశి వారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరుల మనసును చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రపంచ విషయాలపై మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. బయటకు వీరు అమాయకంగా కనిపించినప్పటికీ ఆలోచనలు మాత్రం చాలా తెలివిగా ఉంటాయి. సందర్భాన్ని బట్టి విషయాలను అంచనా వేసే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. చాలా వేగంగా ఖర్చు పెడతారు. ఇదే సమయంలో సంపాదన కూడా ఉంటుంది. అయితే షాపింగ్ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడరు. అంతేకాకుండా వారు నిరంతరం నూతన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సింహం. ఈ రాశి వారు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షాపింగ్లకు ఎక్కువగా ఖర్చు పెడతారు. చాలా విషయాల్లో దుబారా చేయనప్పటికీ తమకిష్టమైన వస్తువులు తారసపడితే మాత్రం అస్సలు ఆగరు. ఇతర ఉపకరణాలతో పోలిస్తే వస్త్రాలపైనే వీరు ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.